రూప్, కళ్యాణున్నాడు, అన్నీ చూసుకుంటాడు అని ప్రభాకరన్న ఆనాడు అన్నాడని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ లో జరిగిన కోవూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ప్రశాంత్రెడ్డి విజయం కోసం నియోజకవర్గంలోని ప్రతి నాయకుడు, కార్యకర్త ఎంతో కష్టపడ్డారని ఆ విషయం నాకు తెలుసన్నారు. మీరందరూ గర్వపడేలా, తలెత్తుకునేలా నియోజకవర్గాన్ని వేమిరెడ్డి దంపతులు అభివృద్ధి చేస్తారన్నారు. ఇంకా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి రూప్ కుమార్ మాటల్లోనే విందాం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేయాలా అని ఖచ్చితంగా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు నేను, మేడం గారు, ఎంపీ గారు ముగ్గురు ఉంటే కోవూరు నియోజకవర్గానికి ఎవరు అన్ని దగ్గరుండి ఒక పక్క పార్లమెంటుకు పోటీ చేస్తున్నాం, మరొక పక్క శాసనసభ రెండు ఎన్నికలు ఎలా చేయాలా, కష్టం అవుతుంది, ఏంది మేడం ఏందన్నా అంటే తడుముకోకుండా ప్రభాకర్ ఒకటే మాట అన్నాడు, రూప్ కళ్యాణ్ అన్నాడు నాకు అన్నీ చూసుకుంటాడని చెప్పాడు. నిజంగా ఆ రోజు నాకు కొంత కళ్యాణన్న ఏదో ఇందుకూరుపేట మండలంలో ఒక ప్రాంతం చూసేవాడు, నాకు అటాచ్మెంట్ దగ్గరగా ఉన్నా ఏందబ్బా ప్రభాకర్ ఇంతలో మాట అన్నాడు. మిగతా అందరు కూడా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పనిచేసిన వాళ్ళే, చిన్న నాయకుడు కార్యకర్త కానీ పెద్దదాకా. మరి ఆ రోజు ఒక ధైర్యం ముందుకు పోయేదానికి, నాకు ఎవరో ఒకరు ఉన్నారని ధైర్యంగా ముందుకు వచ్చేదానికి ఆ రోజు ప్రభాకర్ నా చెప్పిన మాట, ఎందుకంటే నాతోనే చెప్పాడు, ఈరోజు మీ అందరిలో ఎవరైతే నిజంగా అందరం కష్టపడ్డాం, ప్రతి ఒక్కరం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చిన్న చిన్న ఆటుపోట్లున్నా రకరకాల ఇబ్బందులున్నా అన్నీ సర్దుకొని పోయి చేయబట్టే ఈరోజు ఇంత భారీ మెజార్టీగా వచ్చింది. చిన్న ఉదాహరణ కూడా ఒకటి, బుచ్చి మండలంలో 20వ వార్డులో ఒక సునీల్ అనే కుర్రాడు ఎంబీఏ చదువుకున్న కుర్రాడు ఇన్ఛార్జ్గా ఉన్నాడు. అప్పటి వరకు వైసీపీలో ఉన్న వాళ్ళు కొత్తగా మన పార్టీలోకి వస్తున్నారు. ఆ కుర్రాడు వచ్చాడు, అన్న ఇదేందన్నా వైసీపీ వాళ్ళు వస్తారంట, ఇబ్బంది అయిపోద్దా అన్నా, నాకు ఇబ్బంది అయిపోద్దా అన్నా, అది ఇదే సునీల్, మేడం ఏదన్నా చెప్తే దానికి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఉండదమ్మా, మేడం ఏం చెప్తే అలా చే, అలాగే అన్న మేడం జరిగిపోయాడు. అదే సునీల్ వారం తర్వాత నాకు అడిగి వచ్చాడు, మేమిద్దరం బ్రహ్మాండంగా కలిసి పనిచేసుకుంటున్నామన్నా, బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పి. అసలు ఏ విధంగా పనిచేసుకున్నారు ఒకరికొకరు అంటే అంత అద్భుతంగా. ఒకటి ఆరా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నదని వాళ్ళకి వాళ్ళే పరిష్కరించుకొని కోవూరు నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా ఇంత అద్భుతంగా చెప్పినట్టు, మేడం గారు చెప్పినట్టు తక్కువ రోజుల్లోనే ఇంత అద్భుతమైన మెజార్టీ ఇచ్చి పెద్ద బాధ్యతను పెట్టిన మీ అందరికీ ఖచ్చితంగా మీ అంచనాలకు ఎక్కడా వమ్ము చేయకుండా అన్ని రకాలుగా మిగతా నియోజకవర్గాల్లో పార్టీ కోసం పార్టీ జెండా మోసిన నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా అయితే మా నాయకురాలు, మా శాసనసభ్యురాలు నెంబర్ 1, మా అందరం సంతోషంగా ఉన్నామని మీరందరూ తలెత్తుకునేలాగా, గర్వపడేలాగా, మిగతా ఏ నాయకుల కంటే మనం తీసిపోయే విధంగా కాకుండా బ్రహ్మాండంగా తలెత్తుకునేలాగా మేడం గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ఇందాకనే మనం చెప్పినట్టు అనుకున్నట్టు 2 ఇంజన్లు ఉన్నాయి మన నియోజకవర్గానికి, 2 ఇంజన్లో బ్రహ్మాండంగా ముందుకు పోతాం. ప్రభుత్వ వైపు నుంచే కాకుండా మనకున్నటువంటి వరం అదృష్టం రాష్ట్రం అందరికీ తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. వారి సొంత నిధులు వెచ్చించి అవసరమైన సందర్భంలో ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేసే మంచి దానగుణమైనటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మనకు ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరింతగా కోవూరు నియోజకవర్గం మీ అందరూ, నియోజకవర్గం అభివృద్ధి ఎంత ముఖ్యమో కార్యకర్తల యొక్క కష్ట సుఖాలు కూడా అంతే ముఖ్యం. అనేక సార్లు మేడంకి సార్ చెప్పేటప్పుడు నేను కూడా ఉన్నా, ప్రతి మనకి ఎవడైతే పనిచేశారో, కష్టాల్లో ఎవరైతే ఉన్నారో, ఎన్నికలు అయిపోయిన తర్వాత, కౌంటింగ్ అయిపోయిన తర్వాత మేడం దగ్గరికి, సార్ దగ్గరికి చాలా మంది బొకేలు, శాల్వాలు తీసుకొచ్చారు, నిర్మహమాటంగా చెప్తున్నారు, ఎవరైతే మనకి కష్టకాలంలో మన వెన్నంటి ఉన్నారో వారికే మనం అన్ని రకాల అన్నదండలుగా ఉండాలా, వారికి ఉంటానని చెప్పి చెప్పినటువంటి నాయకులు, చాలామంది రాజకీయ నాయకులు రకలేదు, నాలాంటి వాళ్ళకి తక్కువ టమార విద్యలు, మోసాలు, మాయలు అన్ని రకాలు మాకు అలవాటు అయిపోయినాయి. ప్రభాకరణ గారికి తెలియదు, మేడంకి అంతకంటే తెలియదు. ముక్కు సుట్టిగా మాట్లాడడం, ఏదైతే చెప్పారో అది చేయడం, రాజకీయాల్లో అయినా కొన్ని కొన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తాయంటే కూడా మా వల్ల కాదు, మేము మార్చుకోలేం. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాం కానీ మేము మా పందాన్ని మార్చుకోం, మా వ్యక్తిత్వాన్ని మార్చుకోం అని చెప్పి ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం, మాట్లాడేటువంటి నైజం ఉన్నటువంటి
నాయకత్వం మన కోవూరు నియోజకవర్గానికి ఉంది. ఇది నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ఒక మంచి నాయకత్వం మనకి ఈ విధంగా రెండు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మనకి దొరకడం నిజంగా అదృష్టం. అది కూడా అధికార పార్టీ శాసనసభ్యులుగా అధికార పార్టీ పార్లమెంట్ సభ్యులుగా రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే కోవూరు నియోజకవర్గం ఒక రోల్ మోడల్గా నిలుస్తుందనే దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు చిట్ట చివరిగా విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్ 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్ అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్ ప్లే క్లాస్ టు సెవెంత్ క్లాస్.